ఏలూరు జిల్లా చంద్రపొడిలో నిన్న చంద్రబాబు పర్యటన సందర్భంగా చంద్రపొడి ఎమ్మెల్యే ఎలిజాపై చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరాధారణమైనవని చంద్రపొడి ఎమ్మెల్యే ఎలిజా అన్నారు. చంద్రపొడిలో ఆయన మాట్లాడుతూ 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు 2 లక్షల కోట్లు ఎలా సంపాదించారు, దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాపై చేసిన ఆరోపణకు సిబిఐ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నానని అన్నారు. మరి చంద్రబాబు మీద ఉన్న 18 కేసులలో స్టేలను ఎత్తివేసి కేసును ఎంక్వైరీకి చంద్రబాబు సిద్ధమేనా అని ప్రశ్నించారు. నాపై నేరారోపణ నిరుజువైతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. భూ కబ్జాదారుడైన చింతమనేని ప్రభాకర్ని పక్కనే పెట్టుకుని నేను కబ్జాదారుడని అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చింతలపూడి మండలంలోని పట్టయ్యగూడెంలో చింతమనేని ప్రభాకర్ 120 ఎకరాల భూమిని ఆక్రమించుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దళితుడైన నాపై నిరాధారణమైన ఆరోపణలు చేసి రాజకీయాలు చేయాలనుకోవడం మీ దిగజారుడుతనం తెలుస్తుందని అన్నారు. ఆయన మరి ఒక లేడీ అని కూడా చూడకుండా ఆమెని కొట్టి సర్వే రాళ్ళు కూడా మార్పించి ఆ ఇసుక కోసం ఎంత పోరాటాలు చేసి ఎంత దోపిడీ చేశాడో అది మీకు కూడా తెలుసు. అలాంటి ఇసుక గజదొంగని పక్కన పెట్టుకుని అసలు ఇసుక అనేది లేని చోట ఒక ఎమ్మెల్యేని అంటాం అంటే అది ఎంత దుర్మార్గమైనటువంటి పని అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేను మీరే అవినీతి చక్రవర్తి. మీరు 2 ఎకరాల ఆసామ్ నుంచి 2 లక్షల కోట్లకి మీరు ఎలా ఎదిగారనేది నేను ఈ రోజున ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు సమాధానం చెప్పాలి దానికి. నిన్న పదే పదే ఏదో ఆ పథకం రాలేదు, ఈ పథకం రాలేదు, సీఎం గారు సమాధానం చెప్పాలంటున్నారు. కాదు, మీరు చెప్పండి, మీరు 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి మీరు ఎలా ఎదిగారనేది మీరు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే భూ కబ్జాలు అంటున్నారు, మీ పక్కనే ఉన్నాడు చింతమనేని ప్రభాకర్. భూ కబ్జా చింతలపూడి మండలంలో పట్టాయిగూడెం అనే ప్రాంతంలో మరి 120 ఎకరాలు అతను కబ్జా చేశాడా లేదా అనేది మీరు కనుక్కోండి, మీరు ఎంక్వైరీ చేయండి. అలాగే మీరు నా మీద చేసినటువంటి అభియోగాలకి నేను ఏ ఎంక్వైరీకైనా సిద్ధమే, సిబిఐ ఎంక్వైరీకి నేను సిద్ధం, నేనే ఆహ్వానిస్తా ఉన్నాను. నేను ఈ సందర్భంగా మీకు సవాల్ విసురుతా ఉన్నా, దమ్ముంటే నిజంగా ధైర్యం ఉంటే మీరు కూడా ఎంక్వైరీకి వస్తారా? మీరు ఏదైతే 18 సార్లు మీరు మీ మీద కేసులు పెడితే దాని మీద స్టేలు తెచ్చుకున్నారో ఆ స్టేలు మీరు తీసేయండి, ఆ స్టేలు మీరు పక్కన పెట్టి మీరు కూడా ఎంక్వైరీకి రండి, నేను కూడా ఎంక్వైరీకి వస్తా. ఒకవేళ నేను తప్పు చేసినట్టు కనుక ప్రూవ్ అయితే, ఒకవేళ మీరు చేసినటువంటి అభియోగాలు నిజమని ప్రూవ్ అయితే నేను శాశ్వతంగా రాజీ.